नूतन गौड़ संघं राष्ट्र अध्यक्ष डॉक्टर वेंकटेश गौड़ प्रधान कार्यदर्शि मिट्टपल्ली विजय गौड़ आध्वर्यंलो महम्मद नगर ग्रामं कोविडपल्ली मंडलं मेदक जिल्लालोनी यादगौड अने गीत कार्मिकुडि तन सोंत भूमिलोनी 7 गीत चेट्लनु कूल्चिन कांट्राक्टर रामरेड्डी चट्ट व्यतिरेक चर्यलकु पाल्पडिनंदुकु अतन्नि वेंटने अरेस्ट चेयालनि निरसिस्तू तलपेट्टिन धर्नाकु स्पंदिंचिन कांट्राक्टर वारंलोपु 50 ईत चेट्लनु పెట్టిస్తానని లిఖితపూర్వకంగా గ్రామ పెద్దల సమక్షంలో వ్రాసి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అన్ని సంఘాల నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జరిగినటువంటి అన్యాయంపై మా దృష్టికి రావడం జరిగింది. మరి మా సోదరులు గౌడ సంఘాల నాయకులైనటువంటి మా మిత్రుడు పటేల్ వెంకటేష్ గౌడ్ గారు కానివ్వండి, అలాగే విజయన్న గారు మరి నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. మేమందరం కలిసి కూడా సంఘాలు వేరైనా జాతి కొరకు సంఘటితం కావాలని ఆలోచనతోని తప్పకుండా ఇక్కడ ఏమున్నా జరిగినా కూడా మా బిడ్డలకు అన్యాయం జరిగింది అంటే అక్కడ నేను తప్పకుండా పాల్గొంటాం. మరి అందులో భాగంగా మరి నిన్ననే ఈ సంఘటన జరిగితే వెంటనే మరి గ్రామ సమాజంటి మా పెద్ద మనసులు అన్న యాదగౌడ్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మేమందరం కలిసి మా అంబల్ నారాయణ గౌడ్ మేము మా పటేల్ వెంకటేష్ గౌడ్ విజయాన్న మేమందరం కలిసి కూడా ఇవాళ పొద్దున్న మినిస్టర్ గారి దగ్గర పోయి మాట్లాడడం జరిగింది. వెంటనే మినిస్టర్ గారు సూపర్ గారు ఫోన్ చేసి శ్రీగారు చేస్తే తప్పకుండా దీని సమస్య పరిష్కారం చేయాలని చెప్పి చెప్పడం ద్వారా వెంటనే దీన్ని మాకు కాంట్రాక్టర్ గారు మా వాళ్ళ ఒక దూతం పంపించి రాజును ఇది పరిష్కారం చేయడానికి అజేయడం జరిగింది. ఎందుకంటే అదేంటిదంటే నిన్న దాదాపుగా ఒక 20 చెట్ల వరకు కాపు అంటే కళ్ళుకొచ్చినటువంటి చెట్లను తీసివేయడం జరిగింది. మరి దానికి నష్టపరిహారంగా మాకు డబ్బులు కాదు ముఖ్యం, వాళ్ళకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు అదే ఎక్కడనైతే తీసేసిండో అదే ప్లేస్ లోపల ఈ 20 చెట్లకు 60 చెట్లు పెట్టే విధంగా ఒక తీర్పు అందరి సమక్షం లోపల తను జరిగినటువంటి నేను తీసేసిన తప్పు అని చెప్పి అంగీకరించి నా 20 చెట్లకు నేను 60 చెట్లు పెంచి నేను పెంచి పోషించి మీకు అందిస్తా అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకు పైసలు కాదు ముఖ్యం, మన చెట్లను మనం కాపాడుకోవాలి, మన హక్కును మనం కాపాడుకోవాలి, మన ఐక్యతను మనం కాపాడుకున్న రోజు ఏ కాంట్రాక్టరే కావచ్చు ఏ నాయకుడే కావచ్చు మన దగ్గర దిగి వస్తాడు కావచ్చు. అదేవిధంగా ఇలా మా యాదన్న గారు మా దృష్టి తీసుకురాగానే మేము తప్పకుండా న్యాయం చేయడానికి ఈరోజు గ్రామం రావడం జరిగింది. మరి మాకు సదర్ కాంట్రాక్టర్కు సంబంధించినటువంటి దూత రాజు కూడా సహకరించి అన్న మేము చేసింది తెలిసే తెలియక తప్పు కాబట్టి ఇక ముందు అలా జరగదు, జరగనివ్వం. మాకు ఎందుకంటే ఆపుగారు చట్టాలు తెలియవు, అసలు చెట్టు తీసేస్తే ఇంత అయితే అని కూడా మాకు తెలియదు కాబట్టి మాకు అవగాహన రహితంతో మీరు తీసేయడం జరిగింది. కాబట్టి తప్పును సర్దిద్దుకోవడానికి మాకు అవకాశం ఇవ్వమనంటే 20 చెట్ల 60 చెట్లు పెట్టాలని చెప్పి కూడా మేము అనడం జరిగింది. మరి తమ్ముడు కూడా తప్పకుండా హామీ ఇచ్చాడు రాజు పెట్టి నీళ్లు పోయిస్తా, వచ్చేది ఎండాకాలం కాబట్టి నీళ్లు పోయించుకుంటూ వర్షాకాలం వరకు కూడా దీన్ని రక్షిస్తానని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా తమ్ముని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మరి మా కులమంతా కూడా మా జాతి బిడ్డలందరూ కూడా ఇలా ఐక్యంగా ప్రతి గ్రామం లోపల కూడా ముందుకు రావాలి. ముందుకు వస్తేనే మన హక్కులు అనేది సాధించుకుంటాం, మన సమస్యలు అనేది పరిష్కారం తెలియజేస్తూ నగర్లోని మెదక్ జిల్లాలో జరిగిన ఈత చెట్ల తొలగింపు కార్యక్రమంకు మాకు తెలియగానే రాష్ట్ర కమిటీకి తెలియగానే మేము ఇమీడియట్లీ ఇక్కడ చేరుకొని ఈ కాంట్రాక్టర్ సంబంధిత వ్యక్తితో మాట్లాడినాము. మాట్లాడితే తను తీసింది వాస్తవమే, తప్పును ఒప్పుకున్నాడు. దానికి బదులుగా ఆ తీసిన చెట్లకు బదులుగా 50 చెట్లు పెట్టిస్తామని హామీ ఇచ్చాడు, లిఖితపూర్వకంగా కూడా రాసిచ్చిండు. ఓకే, కానీ ఈ రకంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది తెలిసి చేసినా తెలియక చేసినా కానీ మేము అన్ని వార్నింగ్ ఇస్తున్నాం అందరికీ. ఇక్కడ నుంచి ఎవరైనా ఈ చెట్లు చట్టానికి వ్యతిరేకంగా తీస్తే మాత్రం ఊరుకునే లేదని మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. జై పాపన్న, జై గౌడ. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ కౌడపల్లి మండల్ మహమ్మద్నగర్ విలేజ్ లో 8 ఈత చెట్లు నరికి వేసిన కాంట్రాక్టర్, దానిపై చట్టరిత చర్య తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలు మరియు సర్వాయి పాపన్న మోపు దెబ్బ మన జక్క వీరసామన్న గౌడు, మన గణపతి రాజు గౌడు, మళ్ళీ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి విజయ్ గౌడ్ గారు, ఇక్కడికి వచ్చిన గౌడన్నలందరి పెద్దరికి
హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏందంటే మన గౌణులు గౌడ్లను ఎక్కడ చూసినా అనగదొక్కడమే తప్ప ఎటు చూసినా మన దాంట్లో మనము ఏ విధంగా అయితే లొంగ తీసుకోవాలి ఏ విధంగా అయితే అంచివేయాలి అని చెప్పేసి చూడడం తప్ప మనవానికి మనం హెల్ప్ చేద్దామనే ఆలోచన లేవు ఈరోజు వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ సిచ్యువేషన్లు బట్టి మాట్లాడుతుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది చాలా చిగ్గుసేట్ అనిపిస్తుంది మన గౌడ్ దాంట్లో ఎందుకంటే నాకే ఎన్ని ఫోన్లు చేసి ఎంతో మనం ఇది చేస్తున్నారు అప్పటికి మనం వాడు వచ్చేసి మనం ఎవరితో దాని డబ్బులు అనేది మనకు ఆశించకుండా ఒక చెట్టుకు 10 చెట్ల చొప్పున ఒక 50 చెట్లు తన సొంతంగా తీసుకొచ్చి నాటించాలని చెప్పేసి అందరం డిమాండ్ చేసి వీళ్ళంతా గౌడ పెద్దలను ఒప్పించి ఈరోజు నుంచి వారం రోజుల లోపల ఒక 50 ఈత చెట్లను తన 6 నెలల వరకు నాటించి దాన్ని నేనే పోషిస్తానని చెప్పేసి తన తప్పైనందుకు ఒప్పుకున్న కాంట్రాక్టర్కు రాజుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.